ముందుగా గౌతమిపుత్ర శాతకర్ణిని తెలుగు గుండెల్లో అంత నిలబెట్టిన మూల స్తంభాలు ముగ్గురికి నమస్కారం నమస్కారం అన్నయ్య నేను ఫస్ట్ నిన్నే ఎక్కడో చిన్నప్పుడు ఐదో క్లాసులోనో ఆరో క్లాస్లోనూ రెండు మూడు లైన్లు గౌతమిపుత్ర శాతకర్ణి అనే రాజు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పాలించాడు అంతే అంటే అంత మాత్రమే తెలిసిన ఆ కథ మూలాధారంలో చుట్టుకున్న కుండలిలో ఉండేది ఎక్కడో ఇవాళ మనవాడి కన్నుబడి అది వాళ్ళ సహస్రానందాక ఎగవాకి విశ్వవ్యాప్తమైంది ఇది నాకు చాలా తెలుగు జాతి అంతా గర్వించే కాకపోతే నాకు నాకు తెలిసి నీకు పాట రాయమని వచ్చినప్పుడు కథ కూడా చెప్పాలి అని చెప్పిన వాడు చెప్పిన వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ టైం గౌతమిపుత్ర శాతకర్ణితో నీ దగ్గర రాగానే ఫస్ట్ నీ అనుభూతి మొట్టమొదట ఈ కార్యక్రమం చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ తెలుగు సంవత్సరంలో తెలుగు పెద్ద పండుగ సందర్భంగా శుభాకాంక్ష ఇది రెండు విధాల పెద్ద పండగ ఒకటి మామూలుగా సంక్రాంతిని పెద్ద పండగ అంటాం ఈసారి ఎవరు బతిమాలక్కర్లేకుండానే ఆళ్ళు ప్రచారం చేయక్కర్లేకుండానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇది నా సినిమా నా సినిమా అని సొంతం చేసుకుని చూసి ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోతున్నటువంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన సంఘటన శాతకరణ సినిమా విడుదల ఇది అనేక సినిమాల్లో ఒక సినిమాలా అలా కాకుండా ఇదేదో ఎవరినో అక్కడో తట్టి లేపింది ఒక ఒక ఏదో మాయాజాలం జరిగింది ఈ మాయాజాలానికి మూల కారణం క్రిష్ ఇప్పుడు పేరు రాధాకృష్ణ రాధాకృష్ణీ ఉన్నాయి ఇంకా నా అనుభూతి చెప్పాలంటే పా ప్రతి పాట రాసేటప్పుడు ఎలాగ ఎలా శ్రమ అని నీకు తెలుసు ఎలాగ మామూలుగా అది ఎవరికో ఉపకారం చేయాలి కాదు నా కోసం నేను అది బయటకు వెళ్ళిన తర్వాత అంటే మామూలు అంటే నాకు తెలుసు అంటే టైటిల్ లేడీస్ స్టైలర్ లేడీస్ స్టైలర్ నుంచి అన్నయ్యతో ప్రయాణం చేస్తున్నా యుద్ధం బయట జరిగిన అతను ఓ యుద్ధం జరిగి ఆ రక్తపు చారికలన్నీ ఇంకుతో కలిసిపోయి ఉంటే వచ్చాక ఓ తడిసిన పేపర్ పాట రూపంలో అది అది నిన్న టైటిల్స్ చూస్తున్నప్పుడు సుబ్బలక్ష్మీపుత్ర సీతారామ శాస్త్ర చదివినప్పుడు ఇప్పుడు చాలా ప్రమాదకరమైన టైటిల్ అది ఎందుకంటే ఆ టైటిల్ ఆ పాటల్ని జ ప్రజలు ఆదరిస్తేనే నేను ఆ తల్లికి తగిన కొడుకుని అవుతాను అలాగే నా పాట కూడా శాస్త్రి పుత్రిక ఫల పాట అలా అవడానికి సాధారణంగా కృషి ఎక్కువ స్కోప్ కలిగిస్తాడు కలిగించి ప్రతిసారి హైటెన్షన్ వేలా పెడతాడు ఒక్క గమ్యంలో తప్ప ఇంకే సినిమాలో నా దగ్గర కూర్చున్నది లేదు టెలిఫోన్లో నుంచి ఆకాశవాణిలో నుంచి ఏదో పాట ఫోన్ పాట రాసేయండి హైదరాబాద్ ఆయన ఇక్కడ పుస్తకాలు చదువుతూ కూర్చుంటారు ఒక ఇద్దరు రెండు పుస్తకాలు అయితే మూడు అభిప్రాయాలు వస్తున్నాయి ఏది తీసుకోవాలి అని మొత్తానికి ముగ్గురం కూడా ఒక ఆరు సందర్భంలో కూర్చుని అంతర్లీనంగా ఒక ఒక కథని చెప్పాలి ఆ కథ మన మన ఆత్మకి సంబంధించి ఉండాలి అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎత్తి చూపిస్తున్నాను ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక చారిత్రాత్మకమైన గౌతమపుత్ర శాతకర్ణి అనేది మాత్రమే కాకుండా ఒక భారతీయత గురించి ఒక మొదలు ఒక హిమాలయవంత శిఖరం అంటే దాని ఒక కథకి సరిపోయే ఎత్తుగడ మధ్యమం పతాకస్తాయి ఈ మూడు కలిపి అత్యద్భుతమైనటువంటి మిరాక్లెస్ అమాల్గమేషన్ జరిగింది ఎందుకంటే కథగా చూస్తే నాలుగు యుద్ధాలే కనిపిస్తాయి దీన్ని రామారావు కూడా తీయడానికి ప్రయత్నం చేశారు గౌతమిపుత్ర శాతకరణ కాదు అంతజ్ఞ తీర్థానం సగమే తీసామనుకున్నారు సగమే తీసి అంతా తీసాడు ఇందులో ఎందుకనంటే మొత్తం భారతదేశాన్ని అఖండంగా పరిపాలించడమే కాకుండా గణరాజ్యాలుగా విడిపోతున్నటువంటి ఒక రకంగా ఇంకొక కోణంలోంచి చూస్తే వారిని ఆ చిత్రం చూసేవాళ్ళకి అంతరాంధ్రాల్లో రెండు వేల ఏళ్ళ కింద పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది అనేక ప్రాంతాలు అనేక భాషలు అనేక భేదాలతో దానికి ఒక అత్యద్భుతమైన సొల్యూషన్ చెప్పినవాడు శుభ్రసాయమాతం అత్యద్భుతమైన సొల్యూషన్ ఎందుకంటే ఇంత సులభంగా సుభాషితాలు తల్లు ఎనుగు శుభ్ర లక్ష్మణ్ కూడా చెప్పలేదాము ఇల్లు ఉంది గదులుంటాయి గోడలుంటాయి గోడవలుంటాయి మా ఇది మా ఇల్లు అంటే మా ఇల్లు మేము కొట్టుకుంటాం కానీ ఇంకొకటి వచ్చేది మా ఇల్లు అంటే వాడిని ఎగిరెగిరి తంతామని చెప్పటంలో ఎక్కడో తెలియకుండానే అంతరాత్మలతో మాట్లాడింది ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చిట్ట చివరి వరకు అంతరాత్మలతో మాట్లాడింది వాళ్ళ చెవుల నుంచి ఎక్కడికో వెళ్ళింది ఇది భారతీయత మేల్కొన్నటువంటి నరాలు ఉప్పొంగినది ఇక్కడ ఆంధ్రుడు అనేవాడు ఒకటే కాదు అదే కూడా భారతీయుడు కథ అయితే ఆ భారతీయత్వానికి ఆంధ్రత్వం ప్రాతినిధ్యం వహించాలి అన్నది మొదటి నుంచి నా తాలూకు ఆలోచన దాన్ని కృషి అంగీకరించాడు గౌరవించాడు అందుకని అక్కడ సాహోసారోహంలో కూడా ఇది తెలుగువాడు ఎగరేసిన భారతీయ జెండా అని బాలయ్య మొదటి పంజానించి చివరి లంగణం వరకు మొత్తం విశ్వరూపం నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ కరీ సత కర్ణిని బాలయ్య బాబు కథ చెప్తున్నప్పుడే ఈ సినిమా వందో సినిమా అన్నప్పుడు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఆయన్ని చూపించే ముందు ఆయన వాయిస్ తోటి ఓపెన్ చేద్దామని కొంచెం డిజైన్ చేసుకున్నాం దానికి సాయి గారు రాసిన సమయం లేదు మిత్రమా శర్ణమారణమే అది వచ్చినప్పుడు దానికన్నా ముందు ఈ ఫస్ట్ టైటిల్స్ మీద ఆయన కన్నా ముందు సృష్టిలో మీ పేరుని అత్యంత అద్భుతంగా పిలిచేది అమ్మ అమ్మకన్నా ఇంకా గొప్ప తర్వాతే భార్య అయినా ఎవరైనా సో అందుకని ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతుందోటి నా ఇంకో తాట వచ్చిందన్నమాట ఏవన్నీ అసలు శాతకర్ణి అని అమ్మ పిలిస్తే దాంతో స్టార్ట్ అయితే గౌతమి బుద్ధ తర్వాత ఆయన వాయిస్తో స్టార్ట్ అయితే నేను ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను ఈ కథ చెప్పడానికి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఈ కథ చెప్తున్నప్పుడు మా కత్తి కంటే నెత్తుడి చార ఇంకా పచ్చిగానే ఉంది ఆ లెటర్ అదే డైలాగ్ యాసిటీ చెప్తున్నప్పుడే ఆయన చేతి కదలికలు చూశాను అన్నమాట ఆ రోజు మొదలైన శాతకర్ణి చివరి రోజు దాకా మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి దాకా ఆయన యాక్టింగ్ ఒక మీటర్ వేసి కొలతీ ఇది యాక్టింగ్ ఈ ఈ సీన్కి ఇంతే అంత కట్టగా లెక్క కట్టినట్టు ఉంటుంది కట్టే కదా అది ఒక ఆకారం కానీ ఆహార్యం కానీ విధానం కానీ కొన్ని సందర్భాల్లో అండర్ ప్లే కొంత లో లెవెల్లో మీ సీన్లోనే కూర్చొని ఇటు చూసి ఇట్లా పక్కన చూసి తల్లి కదా అంతే అంతే అంతకన్నా ఎక్కువ అసలు అవును అలాగే సినిమాని ఇటు ఈయన ఈయన సింహంలా ఉంటే అటు జింకల చేసేసిన శ్రేయ ఒక ఆర్టిస్ట్కి ఇన్ని వైవిధ్యాలున్న పాత్ర దొరకడం అదృష్టం అపూర్వమైన అమ్మాయి ఈ సినిమాలో వాసిస్ట్ ఇది నేను టెక్స్ట్ బుక్ యాక్టింగ్ అంటాను అది ఆమె మళ్ళీ ఇంకోసారి చేయమన్నా ఇలా చేసిందా లేదో నాకు తెలియదు బట్ ఇప్పుడు చేసింది మాత్రం టెక్స్ట్ బుక్ యాక్టింగ్ వాట్ గ్రేట్ పర్ఫార్మర్ నో ఎంత అద్భుతంగా చేసిందంటే అంటే అమ్మాయిని చూసినప్పుడు మనకు బాధేస్తూ ఉంటుంది జాలేస్తూ ఉంటుంది కానీ ఏం చేయలేము మనం మన వీఆర్ స్పెండింగ్ ఆల్ ఓవర్ ఎనర్జీస్ ఆర్ మన టైం అంతా మనకు శాతకాన్నితో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం దాని నుంచి బయటికి లాగేది అండ్ శ్రీయా హేమా గారు లేకపోతే ఈ సినిమా పరిస్థితి ఏంటని అని అందరూ అన్నారు బాలకృష్ణ గారు లేకపోతే ఈ సినిమా పరిస్థితి ఏంటంటే శ్రీయా లేకపోతే అది అండ్ మరోవైపు నుంచి హేమ గారు వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్యలో ఆ అమ్మాయి నలిగిపోయే శ్రేయ ఎక్స్ట్రాడినరీ అండి మాట పాట బాట ఇది త్రివాణి సంఘం ఇప్పుడు సాయి మాధవ్ నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నీదైన ఒక ముద్ర కొనసాగుతుంది అది ఒక యోగం ఏమిటంటే చాలామంది వందల సినిమాలు రాసిన వాళ్ళు ఉనికి కానీ చాటుకునే అవకాశం లేకునే ఇండస్ట్రీ ఇది చాలామంది వచ్చారు వెళ్ళిపోతుంటారు కానీ నీకు వైవిధ్యంగా దొరికిన సినిమాలు అవుతేనేమి ముఖ్యంగా కంచె ఇలాంటి శాతకర్ణి శాతకర్ణి రాయడం అంటే పది కంచెలు దాటడం చేత కాకపోతే ఏమిటంటే చాలాసార్లు కాంప్లికేషన్స్ని చాలా సింప్లిఫై చేసి అన్నయ్య చెప్పినట్టు రాయగలగడం అనేది ఒక ఒక చిత్రమైన విద్య ఇందాక అన్నయ్య ఆ కథ ఉందే నువ్వు చెప్పిన కథ ఆ చీమ కథ ఎవరిదది అంటే నేను ఈసప్ కథలు లాంటిదా లేకపోతే నువ్వే సృష్టించావా లేదు అది అది కూడా సేపటిని సాంగ్ వచ్చింది అనుకోకుండా దానికి లీడ్ కావాల్సి వచ్చింది అది ఒక్కటే మొత్తం బౌండ్ స్క్రిప్ట్లో ఉంది మీరు మీరు పలికిన ప్రతి సంభాషణ మీకు రెండు నెలల ముందే చెప్పాను నేను అవునవును ప్రతిదీ ఉంది సాంగ్ జరుగుతూ ఉంది ఒంటి గంట రెండు గంటలకి ప్యాకప్ అవుతుంది అర్ధరాత్రి ఒంటి గంటకి నాకు ఐడియా వచ్చింది ఇక్కడ ఇదా ఒక కథ కావాలి అని అప్పుడు సాయి ఫోన్ చేసి కథ కావాలండి రాత్రి రాత్రిలిద్దరు లేపితే పదిహేను నిమిషాల్లో ఈ కథ చేసే సీన్ రాసి పంపించాడు అది ఎంత అందంగా ఉందంటే అంత అంటే సైనికుడు నేను ఎంటర్టైన్మెంట్ కోసం ఉత్సాహపరిచే సైనికుల్ని ఉత్సాహపరచడానికి సైన్యాధ్యక్షుడు కానీ రాజు కానీ ఇలాగా ఏదో ఉత్సాహం చేస్తాడు సాక్షాత్తు రాజు అయితే రాడు సరే సినిమాటిక్ లిబర్టీ అనండి నిజంగా ఇతను ఉత్సాహం అనండి బట్ ఈ కథ చెప్పడం అంతరం చూశాక షాక్ విధంగా ఎంత ఉత్సాహం కలుగుతుందో అవో మనకంతే ఉత్సాహం ప్రేక్షకులు నేను అన్నయ్యని అడిగాను ఈ కథ సొంతంగా రాశాడా లేకపోతే ఎక్కడైనా ఈసప్ కథలా అంటే లేదు సొంతంగా అప్పుడు నేను అన్నాను బుర్రా మాధవ్కి ఇంటి పేర్లోనే కాదు సొంతంగా కూడా ఉంది బుర్రా ఇంట్లోనే ఇలాంటి సినిమా మీద రాయడంలో నువ్వు పడ్డ కష్టము ఆనందం అంటే గురుగారు కష్టంగా అయితే ఎప్పుడు అసలు ఎప్పుడు అనిపించలేదు గురుగారు ఆ క్యారెక్టర్స్ అది నేను అనేది ఒక ఇంత స్కోప్ ఇంత సినిమా ఇంత పాత్రలు ఎందుకంటే ఇవి హ్యూమన్లీ మామూలు మానవాని కన్నా పెద్దవి కదా అన్ని పాత్రలు విధానం పెద్దది స్కోప్ పెద్దది అలాంటప్పుడు మనం మనం పెద్దగా ఆలోచన అంటే ఆలోచన పెద్దగా విశ్వరూపాన్ని గురించి రాయాలి అది సామాన్యుడి రైతు రిక్షావాడి జీవితం కాదు కదా క్లైమాక్స్ రాసేటప్పుడు మాత్రం క్లైమాక్స్ కొంచెం బాగా కష్టం అనిపించింది గురుగారు అంటే ఫస్ట్ ఆఫ్ డెమిత్రియస్ ఆ క్లైమాక్స్ వాడు పడిపోయిన తర్వాత వాడు మాట్లాడాలా వద్దా మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక వెర్షను మాట్లాడకుండా ఎలా ఉంటుంది ఒక వెర్షను దానికి నాకు తెలిసినంత వరకు ఒక పాతిక వెర్షన్స్ రాయటం జరిగింది గురుగారు అక్కడ ఆ క్లైమాక్స్ మాత్రం బాగా అయింది రాయలేకపోతున్నానే రాయలేకపోతున్నానే అంతకుముందు ప్రతి సీను కూడా చాలా దర్శనం రాసాం ప్రతి సీను చాలా దర్శనూ చాలా దర్శనం రాయటం జరిగినా కూడా ఇది రాయలేనేమో అనే భయం మాత్రం నాకు కలగదా అలాగే మన హేమమాలిని పాత్రని అంటే గౌతమి పుత్ర అనే అసలు కీలకమైన అంశాన్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగించిన సీన్ ఏదైతే ఉందో వచ్చి స్త్రీ పైగా విధవ వీవిని అగ్ర అగ్రపీఠం మీద కూర్చోవచ్చు అన్న ఆ సీను నిజంగా సెకండ్ హాఫ్లో ఒక్కసారి సినిమా అలా పైకి ఆవిడని ఎంత ఎత్తులో కూర్చోబెట్టడో సినిమా మానసికమైన మాన అంటే ఆడవాళ్ళు ఒకసారి మావిడికే చూసా అక్కడ కూర్చుని వాళ్ళందరూ గర్వంతో క్లోజ్ వేస్తాడు అందటివి అప్పుడు మావిడికి క్లోజ్ కూడా వేశాడు చూసా నన్ను ఎక్కడ కూర్చోబెట్టాల్సిన ఇప్పటికైనా తెలిసిందా అనే స్థితిలో మొత్తం స్త్రీ జాతి అంతటికి అది ఆ సీను చాలా అసలు అనుభూతి చెప్పు దాని గురించి గొప్ప సీన్ రాసే అవకాశం వచ్చింది గురుగారు సినిమాలో అన్ని సీన్స్ గొప్ప సీన్సే అది పర్టికులర్గా రాసేటప్పుడు అంతకుముందు ఆల్రెడీ ఒక వర్షం రాయడం జరిగింది రాయడం జరిగింది అది ఓకే డైరెక్టర్ గారు కూడా అది చాలా బాగుంది అన్నారు ఓకే అన్నారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేదో కావాలనిపించింది కావాలనిపించి అది మహేశ్వరంలో చేశారు అది చేసినప్పుడు కరెక్ట్గా రేపు షూటింగ్ అనగా ఇవాళ చెప్పారు అది ఇట్లా కాదు ఇది ఓకే బాగానే ఉంది ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందులో ఒక రెండు డైలాగులు మాత్రం ఉంచి మిగిలిందంతా మళ్ళీ ఫ్రెష్గా ఆ ఫ్రెష్గా రాసేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన గురుగారు రొమాంటిక్ సాంగ్ ఉంది ఎకీమేయుడు అదే అదేను అదేంటి మృగనయిన హిందుస్థానీకి నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది మాత్రం బాలకృష్ణకి ఎందుకంటే నేను ఏం చేసినా దాన్ని ప్రోత్సహించేది కృష్ణ మొట్టమొదటిసారి కృష్ణ వచ్చేసిన ఏమిటంటే ఇది ఏమిటని అందరూ అడిగితే నేను ఏం చెప్పను ఎవరు అడిగినా సమాధానం చెప్పగలరా బాలకృష్ణ అడిగితే సమాధానం చెప్పాలి బాలకృష్ణ అడగలు అసలు ఎందుకంటే ఎకమీడు అన్నది నిజానికి కొత్తది కాదు ఇందులో మనం ఎంత ఆనందిస్తున్నాం వారిని ఈ సందర్భంలో చెప్తున్నాం అవసరం కాబట్టి దుఃఖపడాలి గత ఐదు తరాలుగా మనం తెలుగుని తెలుగు సంస్కృతిని తెలుగు భాషని మర్చిపోతున్నాం ఉదాహరణకి భక్త కర్ణప సినిమా వచ్చింది కృష్ణం గారి సినిమా అందులో వేటూరు గారు వాళ్ళ అబ్బా వాణిశ్రీకి కర్ణపకి పెట్టిన జ్యోట్లే వాళ్ళు మాట్లాడారు పెంగళ నాగేంద్ర నాగేంద్రారు సముద్రాలు రాఘవచ ఇది స్వచ్ఛమైన తెలుగు మాటలు జానపదాల్లో వచ్చినప్పుడు పౌరాణికాల్లో వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చెప్పు దాని ఉత్పత్తి అర్థం ఎకమీడు అంటే ప్రభువు రాజు ఎందుకని అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటకు వెళతారు నిరోధించేవాడు కాదు కాదు ఎకమీడు ఎకిమీడు వడయడు రాజు ఇవన్నీ తెలుగు పదాలు వడయుడు ప్రభు అని మామూలుగా ఎవరు పిలుస్తుంది రాణి వశష్ఠి ప్రభు స్వామి అంటుంది బయటకు వెళ్ళిన రాదు ఇది ఏమంటుంది అన్నట్టు మావా మావా అన్నట్టు ఆ ఎకమీడా అనేసరికి అతని ట్యూన్లో అలా కూర్చుంటే చాలా ఆనందించాడు నాకు తెలుసు బాలక బాలయ్య చాలా తెలుసు ఆయన మనం వెళ్ళగానే మొట్టమొదటి మనతో పలకరించేటప్పుడే సాధారణంగా భద్రం కరుణాభిషే శృణయామదేవాహి ఉపనిషత్తులో బలంకరిస్తున్నాడు ఆయన అయ్యాబోయ్ ఈ బాబు ఇంత చాలా తెలిసిన వ్యక్తి బుర్రా నువ్వు ఈ సినిమా మొత్తంలో ది బెస్ట్గా నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను అన్న సీను అంటే అన్నీ ఉన్నాయనుకో అన్ని గొప్ప సీనే కాదనుగా నువ్వు బాగా ఎంజాయ్ చేసి ఏనుగు వెనక ఏనుగు ఏనుగు వెనక అని చెప్పే సీను అలాగే శాతకర్ణి వాసిష్ఠి వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపేటువంటి సీన్సు ఆ సీన్స్ అన్ని కూడా నాకు చాలా నా కుమారుడు రణరంగం నా కుమారుడు కూడా ఉన్నాడు అదే అది ఆయన చెప్తుంది ఆత్మ శరీరాలతో మగవాడికి ఆత్మత్వానికి మగతనానికి దేహాత్మలతో దానికంటే గొప్ప సీన్ చాలా గొప్ప సీన్ నటుడు సరైన వాడు పడితే పండే సీన్ శుభలక్ష్మి దగ్గర ఒక చిన్న ముక్కలో ఇప్పుడు నిన్ను జైల్లో పెడితే వారు వస్తారు విడిపిస్తా నువ్వు చంపితే నువ్వు వస్తావు వాళ్ళకాడితే వెయిట్ చేస్తావు అనే విధానం రాసిన విధానానికి ఆయన రాసిన అన్నిటి వాటిల్లో చేయి పట్టుకొని మగనాలికి గాజులందం మరి మగాడికి గాయాలందం అసలు ఒకటి కాదు కావ్యంలాగా ఉంది కావ్యంలాగా ఉంది కూర్చుని నలుగురు రచేతులు ఒకటి చెప్పకపోతే మాత్రం నాకు అన్యాయం అవుతుంది చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి సినిమాలు కత్తికి పంచిపోతాలతోటి అది అసలు ఊహాతీతం ఖనిజం ఎప్పుడూ నిజంతో కలిసి ఉంటుంది లోహం ఎప్పుడు అబద్ధం చెప్పదు మట్టి పుట్టుకనిస్తుంది అగ్ని పుటం పుట పుటం నిప్పు నిప్పు పుటం పెడుతుంది నీరు ఆరబెడుతుంది గాలి ఆవిరి చేస్తుంది ఆకాశం ఆయువు పోస్తుంది ఇది పంచభూతాలు చేసిన అసలు అంతకంట అద్భుతమైన కవిత్వాన్ని ఇటీవల కాలంలో ఎప్పుడైనా విన్నాము అంటే మా దానికి కవిత్వానికి ఏమి ఒక రూపం లేదు ఇలా పద్యంలో రాస్తేనో పాటలో రాస్తేనో లేదు ఆ గుండెల్లో ఖనిజం నిజంతోటే ఉంటుంది అన్నమాట మనిషిలా దీనికి సొంత బుద్ధి ఉండదు లోహం ఎప్పుడు అబద్ధం ఆడదన్నది అంటే ఇది చెప్పకపోతే మా కూడా అవుడు పట్టించుకుంటాడు అక్కడ గ్లామర్లు అవి కనిపిస్తుంటే అదే అంటే ఇక్కడ ఇది ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే పాలు నీరు అలా అన్ని అన్ని విభాగాలని సాంటిస్ఫై అవుతున్నారు అది అలాంటి మాట ఇటు విజువల్స్ అలాంటిదే నిన్నే కన్నా పుణ్యం కన్నా ఏది మిన్న కాదనుకున్న జననికి వాక్యం నిన్నే కన్న పుణ్యం కన్నా ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మ భూమికి తగిన తనయుడు వన్న మన్న పొందరు నిజాన్ని రేపు పొద్దున ఎవరినైనా ఆశీర్వించాల్సి వస్తే ఈ వాక్యంతో ఆశీర్వదించారు అవసరం లేదు ఎందుకు ఎందుకు బతికి ఏం చేస్తాడు సినిమాకి పనిచేసే అవకాశం రావడమే అదృష్టం గురుగారు పది కాలాలు నిలబడిపోయే సినిమాకి నేను పనిచేశాను తల్లులందరూ ఆశిస్తులు ఉండే సినిమా ముఖ్యంగా ఫస్ట్ ఇప్పటిదాకా నా పేరు సాయి మాధవ బొర్రా అని పడింది ఇన్విటేషన్ కార్డు మీద ఫస్ట్ ఆ ఫస్ట్ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ కార్డు మీద జయలక్ష్మి పుత్ర సాయి మాధవ అని అమ్మ పేరు మా అమ్మ పేరు అది చూడగానే ఇప్పటిదాకా మా అమ్మ చూసి ఇప్పటిదాకా సినిమా నేను బాగా రాసాము కానీ ఈ సినిమా కానీ సరిగ్గా రాకపోతే కాళ్ళు ఎరగబడతాను చేతులు ఎరగబట్ట అదేలే ఓకే అంటే ఎంత బాధ్యత అవునవును ఎందుకంటే మా ఆవిడ చూస్తూ ఆమె మీ అమ్మ పేరు అంది నా పేరు నా పేరు ఎడిటింగ్లో పెట్టేసేవి అంటే అదే అగో మీ అమ్మగారి పేరు అంది అట్లా కొత్త ఐడెంటిటీ వచ్చింది వాళ్ళకి బండి అమ్మ పేరు కూడా జనానికి తెలియజేసేటువంటి సినిమాకి పనిచేయటం అది గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి ఒక మహాపురుషుడి కథకి మాటలు రాసే అవకాశం రావటం నిజంగా కృష్ణ గారు నాకు ఇచ్చినటువంటి అదృష్టం అనే ఆ అంటే అమ్మ అని నేర్పిన తెలుగు భాషది సో అమ్మ అమ్మకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతతో పాటు ఇది ఒక గౌతమీపుత్రుడు ఒక రాజు గురించి మాత్రమే కాకుండా అద్భుతమైన సంస్కృతికి తెలుగు వాళ్ళకి ఇచ్చింది కృష్ణి నాకు కొన్ని లక్షల కోట్ల గొంతులతో పొగడాలనిపించింది ఆ శ్రమ లేకుండా నా గొంతుతో కొన్ని కోట్ల మంది పోగొడుతున్నారు కృష్ణ చాలా కృతజ్ఞతండి బేసికల్గాను టూ థింగ్స్ ఈ కథ నన్ను ఎంచుకున్నందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఒక మంచి గొప్ప కథానాయకుడిని కోరుకుంది ఆ కథానాయకుడిని ఈ సినిమాకి ఆయన ప్రోత్సాహం బేసికల్గా ఎవరైనా సరే మన కథ మన ఎన్నేం రాయచ్చు ఇప్పుడు యాక్చువల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే పూర్వం కత్తిలా పెట్టి వివాహం చేయించేవారు కదా బాలకృష్ణ కటవెట్టు పెట్టి మనం ప్రోగ్రామ్ రాటవట్ పెట్టి అని ఇది కూడా ఒకసారి చెప్ప సినిమాకి కొత్త గ్రామంలో అని అన్న కానీ విస్మృతమైనటువంటి ఒక నుంచి ఒక ఒక డిగ్నిటీతో కూడిన కొత్త గ్రామాన్ని మళ్ళీ నిర్వచించాడు కృష్ణ తెలుగు వాళ్ళమే బాగా తీసాము తెలుగు వాళ్ళమే వాడు చేసాము మళ్ళీ తెలుగు వాళ్ళమే ఇప్పుడు బాగు చేస్తున్నాం ఇంకా అద్భుతంగా తీసుకెళ్ళగలిగేది కూడా మనమే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఈ సినిమాలో చాలామంది చిన్న చిన్నగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్ళు కావచ్చు చిన్న చిన్న టెక్నీషియన్స్ కావచ్చు మనందరం ఒకటి ఊరికి ఇప్పుడు కనపడుతున్నాం అనమాట కొన్ని వందల మంది వేల మంది శ్రమ ఇది అది ఈరోజు ఈరోజు జనమందరూ వస్తున్నందుకు మా వాళ్ళకి మాకు అందరి తరపు నుంచి ఇంకొకసారి తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ